ఇక 40 ఏళ్ల గురించి కొన్ని పార్టీ గురించి, తెలంగాణ కోసమే ప్రాణాలు ఇచ్చిన పార్టీ గురించి ఎందుకో మనం మాట్లాడాలని చూస్తున్నాం. ఈ తెలంగాణ భూమి భక్తి భూక్తి కోసం పోరాడినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వేసిన పార్టీ, దాని కోసం 4 వేల ప్రాణాలు ఇప్పించిన పార్టీ, మళ్లీ ఏ పాల్పుని సోమనాథుడైతే జానపద కళలను తన కవిత్వాన్ని ఉపయోగించుకున్నాడో అటువంటి జానపద కళలను మత్తెనిచ్చి మాణిక్యాలను తవ్వి తీసినట్టుగా మొట్టమొదటిసారిగా జానపద కళారూపాలను ప్రజా కళారూపాలకు అన్వయించినటువంటి మళ్లీ తెలంగాణ సాయుధ పోరాట కళలో నుంచి దాన్ని కొనసాగింపే శ్రీకాకుళంలో సుబ్బారావు పానికిరాయి చేశాడు. ఇక్కడే ఇంకొక విషయం మాత్రం చెప్పి నేను ముగిస్తాను, సమయం లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చే కాలం అంతా ఈ పోరాటాలతో రావాలి, ఇది లాబీతో రాదని అందరూ చెప్పారు, అందరూ ఐక్యంగా పోరాడాలని అందరూ చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను, ఫోర్స్ ఇస్ ది మిడ్ వైఫ్ ఫర్ రెవల్యూషన్. విప్లవానికి ఒత్తిడి మంతసాని పాత్ర నిర్వహిస్తుంది. ఈ ఒత్తిడి అన్నప్పుడు అది సాయుధ పోరాటానికి కారణం, సాయుధ పోరాటానికి ఆలంబంగా ఉండేటువంటి చాలా ఒత్తిడి ఉండొచ్చు. చాలా విచిత్రంగా తెలంగాణ విషయం వచ్చినప్పుడు సాయుధ పోరాటం ద్వారా ఈ దేశాన్ని ముక్తం చేస్తానుకున్న పార్టీ, సాయుధ పోరాటం ద్వారా తెలంగాణను ముక్తం చేస్తానుకున్న పార్టీ 1969 నుంచి ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామికంగా నడపాలనే ప్రయత్నం చేసింది. ఒకవైపు భూమి భక్తి విముక్తి కోసం సాయుధ పోరాటం చేస్తూనే, ఇంకొకవైపు 69 నుంచే ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు, మేధావులు, ఆనాడు న్యాయవాదులు పోరాడారు. న్యాయవాదులు వీరందరూ చేస్తున్న పోరాటానికి, వీరందరూ పట్టణాల్లో చేస్తున్న పోరాటానికి గ్రామ సీమలో ఆడంబరంగా పోరాటం ఉన్నది. 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచినారు. తెలంగాణలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో ఏదైతే అడవిహునంత ఉన్నదో, ఏజెన్సీ ఏరియా అని పిలుస్తారో, ఆ ఏజెన్సీ ఏరియా అంతా కూడా డిస్టర్బ్ ఏరియాలో ఉన్నాయి. కన్నూర్ ప్రాంతాల్లో ఒకవేళ శ్రీకాకుళం రైతాంగ పోరాటంలో 350 మంది అల్లనారాయణ ఫిర్యాదు చెప్పారు. 69 నుంచి 72 దాకా అక్కడ 350 మంది అమరులైతే ఒక్క 9 నెలల్లో తెలంగాణలో 370 మంది అమరులయ్యారు. కానీ ఈ ప్రత్యేక తెలంగాణ కోసం వచ్చిన ఉద్యమం మీద ఒక నేపథ్యంగా ఒక ఒత్తిడిగా శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే కరీంనగర్ మంచి అదే పోరాటానికి ఒక సాయుధ పోరాట బలం ఉంది, ఒక ఆలంబనం. ఆ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకత్వమే ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కూడా బలపరిచింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో లీనులున్నారు అని ఆనాడే దాని నాయకత్వం చెప్పింది. మళ్లీ 96లో ఇంకింత విస్పష్టమైన రూపంతో 96లో ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రేమించారు. ఇవాళ ఇంతమంది తలుచుకుంటున్నాం ప్రజాస్వామ్య తెలంగాణ రూపకల్పన చేసినటువంటి నల్ల ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శ్రీరామ్ నరేష్, వాళ్ళకు గ్రూప్ ప్రింట్ ఉన్నది, వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఉన్నది. అయితే ఆ ప్రోగ్రామ్ లో ఎప్పుడు కూడా వాళ్ళు ప్రత్యేక తెలంగాణ కూడా సాయుధ పోరాటం ద్వారా చేస్తామని లేదు. ఉత్తర తెలంగాణ స్పెషల్ గొరిల్లా జోన్ నిర్మించింది కావచ్చు, ఇంకొక స్పెషల్ గొరిల్లా జోన్ నిర్మించింది కావచ్చు, దేశమంతా ఉన్నత ప్రాంతం గురించి ఆలోచించింది కావచ్చు, కానీ తెలంగాణ విషయంలో వచ్చినప్పుడు మాత్రం ఇది ప్రజాస్వామికంగా ఉండాలి. అల్లనారాయణ గారు ప్రస్తావించినటువంటి విషయంలో లాబీయింగ్ ఎన్నికల ఉద్యమమా అనే సంగతి ఉంచండి, ఒక పోరాటానికి ప్రజాస్వామ్య స్వభావం అయితే ఉండాలి కదా. ఏ పరీక్ష లేదండి 69 పోరాటం, 69లో 370 మంది ఎట్లాగైతే అమరులయ్యారు, 71లో జరిగినటువంటి ఎన్నికలలో 14 సీట్లలో 10 సీట్లు తెలుసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం విరమణ తర్వాత జరిగినటువంటి మొదటి జనరల్ ఎన్నికలలో 90 సీట్లకు 42 సీట్లు మాత్రమే కమ్యూనిస్టులకు వచ్చినాయి. అంతకంటే మెజారిటీ తెలంగాణ ప్రజాస్వామికి 14 సీట్లలో 10 సీట్లు టీపీఎస్ గెలుచుకున్నారు. కానీ తెలంగాణ రాలి వాస్తవం అంటే నిజానికి సంచలన ఏర్పడినటువంటి ప్రజాస్వామ్యంలో ఉండే ప్రాబ్లం ఏంటి? సంచలన ప్రజాస్వామ్యంగా గౌరవిస్తే తెలంగాణ ఎన్నడూ రావడానికి వీల్లేదు. మెజారిటీ నిర్ణయించింది భూమయ్య చెప్పారు, తెలంగాణలో ఉండే సీట్లన్నీ తెలంగాణ వాళ్ళకే వచ్చినాయి అనుకోండి, అయినా ఆంధ్రప్రదేశ్ లో అనే అసెంబ్లీలో తెలంగాణ వాళ్ళని మెజార్టీ రాదు. తెలంగాణలో ఉండే సీట్లన్నీ తెలంగాణ వాళ్ళు గెలుచుకున్నారనుకోండి, పార్లమెంట్ లో తెలంగాణ పరిపాలన వాళ్ళని మెజార్టీ వస్తుందని గ్యారెంటీ లేదు. కనుక సంఖ్య ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించడం అవగాహన ఉంటుందో, ఉద్యమం ప్రజాస్వామికంగా ఉంటే ఆ ఒత్తిడి వల్ల తెలంగాణ వస్తుందని విశ్వాసం కలుగుతుంది.
అందువరకు మనకు కృషి చేయాలి. అటువంటి ఒక అందుకే అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఎప్పుడైతే ఈ ఉద్యమం అది 69లో వచ్చినప్పుడు కానీ 96లో వచ్చినప్పుడు కానీ ఇవాళ జరుగుతున్న ఉద్యమం కానీ దీనికి సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావం ఉన్నది, దీనికి సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావం ఉండాలి అన్నప్పుడు మాత్రమే మన అస్తిత్వ పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శక్తుల యొక్క అంజ లభిస్తుంది. తెలంగాణలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంగా మన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినప్పుడు వాస్తవానికి కాలు చెప్పినట్టు 2.5 జిల్లాల్లో ఉండేటువంటి దళాలు ఇవాళ తెలంగాణ దండంగా నిలబడ్డారు. ఇవాళ తెలంగాణను దోచుకుంటున్న వాళ్ళు, ఇవాళ ఉత్తరాంధ్రాన్ని దోచుకుంటున్న వాళ్ళు, ఇవాళ రాయలసీమను దోచుకుంటున్న వాళ్ళు, ఇవాళ దళిత భోజనాలను ముస్లింలను దోచుకుంటున్న వాళ్ళు ఈ 2.5 కులాలకు 2.5 సంపన్న వర్గాలు అయినటువంటి దళారి వర్గం. ఈ దళారి వర్గం ప్రపంచ సామ్రాజ్యవాదానికి ఊడియం చేసే తైనాదిగా పనిచేస్తున్నది. దానికి వ్యతిరేకంగా మనం తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టలేనప్పుడు అంటే ఇవాళ వస్తున్న సమస్యలన్నీ చర్చలు మొదలుకొని ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలకు వ్యతిరేకమైన పోరాటాన్ని ప్రత్యేక తెలంగాణ పోరాటంలో భాగంగా చేయగలిగినప్పుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సామ్రాజ్యవాద ఉద్యమంలో భాగంగా చేయగలిగినప్పుడు ఒక మాటలు చెప్పాలంటే ఒక ప్రత్యామ్నాయ పోరాటాన్ని ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మాణం చేయగలిగినప్పుడు మాత్రమే తెలంగాణ లభిస్తుంది. అది భౌగోళిక తెలంగాణ కావచ్చు కానీ అప్పుడు దానికి ప్రజాస్వామిక స్వభావం ఉంటుంది. అటువంటి ప్రజాస్వామిక స్వభావం గల తెలంగాణ సాధించేటటువంటిలో ఇవాళ ఈ ఏ తమిళిక మొత్తలోటైతే ప్రజాకళామండలి వచ్చిందో వాళ్ళు తమ కళారూపాల ద్వారా ప్రచారం ఏది చేస్తారో ఆ ప్రచారానికి తెలుసు దుఃఖదం చేస్తుందని 69 నుంచి కూడా నిజానికి 69వ విప్లవ సంఘం ఏర్పడలేదు. విప్లవ సంఘం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పుడిప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వస్తే అప్పుడు విప్లవ సంఘం బలపరుస్తూ ఉన్నది. 4 రోజు వాళ్ళైతే 69 ఉద్యమం దగ్గర నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా విప్లవ సంఘం ప్రజాస్వామికంగా నిర్వహించబడేటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడుతుందని ప్రజాకళామండలి ఏ ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించేటువంటి క్రమంలో ఇవాళ ఈ క్యాసెట్లు పుస్తకాలు ఇచ్చిందో వాటిని పూర్తిగా మా దోహాన్ని మా సంఘీభావాన్ని అందిస్తామని ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు లక్కీ